ఈరోజు మనం ఇక్కడ ఉన్నసలిపురంలోని డైమండ్ వైన్స్ దగ్గర ఉన్నాము 46 రోజుల తర్వాత ఈరోజు మద్యం దుకాణాలు తెరిచినటువంటి పరిస్థితి మీరు ఇక్కడ చూడొచ్చు ఏదైతే మన కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ అందరు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరిని కూడా 6 ఫీట్లు దూరంలో మార్కింగ్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సామాజిక దూరం పాటించేలా ప్రతి ఒక 6 ఫీట్లకు చొప్పున లైన్లో క్యూ లైన్లో నిలబెట్టడం జరుగుతుంది నో మాస్క్ నో లిక్కర్ అనే నినాదంతోని ఇక్కడ లిక్కర్ సప్లై చేయబడుతుంది అలాగే మద్యం ప్రియులందరూ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను ఇది ఒక ఈరోజే షాపులు తెరుచుకునే కాబట్టి స్టాకు కూడా గోడౌన్లో కానీ షాపులలో కానీ కావాల్సినంత ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఏదో స్టాక్ అయిపోతుంది ఏదో అన్నట్టు వచ్చి ఇక్కడ దుకాణంలో ఇక్కడ పడిగాపులు కావాల్సిన అవసరం లేదు ఈ షాపులు నిరంతరంగా కొనసాగుతాయి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాబట్టి ఏదైతే మద్యం కొనుగోలుకు ఎవరైతే పబ్లిక్ వస్తున్నారో వాళ్ళు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రేపైనా ఎల్లుండైనా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎందుకంటే మద్యం షాపులు 1-2 రోజులకు బంద్ అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయం చూసుకొని క్యూ లైన్ పాటిస్తూ మద్యం తీసుకోవాలని కోరుతున్నాము అదే అలాగే ముఖ్యంగా నో మాస్క్ నో లిక్కర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా నిబంధన పాటిస్తూ ఇక్కడ మద్యం సప్లై చేయబడుతుంది ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ ఉన్నసలిపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళు కూడా వాళ్ళు మద్యం కొనుగోలుదారులు వాళ్ళు కూడా సూచనలు సలహాలు ఇస్తూ తగిన సూచన సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మద్యం కొనుగోలుదారులకు ఎలాంటి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళ వరుసలో క్యూ లైన్లో వచ్చి మన మద్యం మాత్రం మద్యం కొనుగోలు చేస్తున్నారు అంతా సజావుగానే జరుగుతుంది ఇక్కడైతే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి దిశా టీవీ తెలుగు